నిర్మాణాత్మక మూల్యాంకనం మొత్తం 50 మార్కులు అయితే ఈ నిర్మాణాత్మక మూల్యాంకనంలో ఎటువంటి అంశాలు ఉంటాయి మొత్తం 50 మార్కులకు దేనిదేనికి కేటాయించబడింది వివరంగా తెలుసుకుందాం ఇందులో మొదటగా పిల్లల భాగస్వామ్యము ప్రతిస్పందనల కోసం 10 మార్కులు మనం కేటాయించడం జరిగింది అయితే ఇందులో పిల్లల భాగస్వామ్యము ప్రతిస్పందనలు ఎలా ఉంటాయి అంటే పాఠం చివర ఉన్న ప్రశ్నలు అభ్యాసాలు చర్చించాలి వీటికి వీటి ద్వారా మనం 10 మార్కులు కేటాయించవచ్చు అప్పుడు పిల్లలు పాల్గొనే తీరు గాని చెప్పే సమాధానాలపై ఆధారపడి ప్రగతిని మనం అంచనా వేయవచ్చు పిల్లల ప్రవర్తన బొమ్మలు గీయడం పాటలు పాడడం ఆటలు ఆడడం అలవాట్లు అలాగే పరిశుభ్రత మొదలైన విషయాలలో పిల్లలను మనం పరిశీలించి మదింపు చేసి ఈ 10 మార్కులు గాను మనం కేటాయించవచ్చు అలాగే టీచర్ డైరీ ఆధారంగా కూడా మదింపు చేయవచ్చు ఎందుకంటే టీచర్ డైరీలో పిల్లల యొక్క ప్రతిస్పందనలను మనం నమోదు చేస్తాం కాబట్టి దాని ద్వారా కూడా మనం చేయవచ్చు రాత అంశాలు 10 మార్కులు ఈ రాత అంశాల్లో ఏ అంశాలు ఉంటాయి అనేది చూద్దాం ఇందులో మొదటిగా నోటు పుస్తకాలు చూడటం ద్వారా మనం అంచనా వేయవచ్చు రాత అంశాలుగా వీటిని మనం చేయొచ్చు అలాగే ఎనెక్టోడ్స్ ఎనెక్టోడ్స్ అంటే సంఘటన ఆధారంగా మనం ఒక సంఘటన వివరించి రాయమండం అనేది ఎనెక్టోడ్స్ కింద వస్తుంది అలాగే పోర్ట్ఫోలియో మరి పోర్ట్ఫోలియో సంగతి గురించి మనకందరికీ తెలిసిందే సో పోర్ట్ఫోలియో కూడా మన పిల్లల్ని మనం ఇస్తూ దానికి కూడా 10 మార్కులు మనం కేటాయించవచ్చు అలాగే పిల్లల డైరీని కూడా మనం మదింపు తీసుకొని సో దీనికి కూడా మనం 10 మార్కులకు కేటాయించవచ్చు అలాగే పాఠం చివర ఉన్నటువంటి ఎక్సర్సైజులు పట్టికలు పూరించడం మొదలైన వాటి ఆధారంగా కూడా మదింపు చేయవచ్చు సో పాఠం చివర ఉన్నటువంటి మనకు ఎక్సర్సైజులు కానీ పట్టికలు పూరించడం వీటిని కూడా మనం క్యాలిక్యులేట్గా తీసుకొని సో దీనికి కూడా మనం 10 మార్కులు మనం కేటాయించవచ్చు అలాగే ప్రాజెక్టు పనులు 10 మార్కులు సో ప్రాజెక్టు పనులు మనం విద్యార్థులకు ఇచ్చి 10 మార్కులు మనం కేటాయించవచ్చు సో ఇందులో పాఠం చివర ఉన్నటువంటి ప్రాజెక్ట్ పనులు మనం విద్యార్థులకి ఇవ్వవచ్చు అలాగే ఇచ్చిన అంశం మీద ఒక పిల్లవాడు పరిశీలించి ఒక నివేదికను సమర్పించడం దీనిని కూడా మనం ప్రాజెక్ట్ పనిగా తీసుకోవచ్చు అలాగే జాతీయ పండుగలు ఇతర కార్యక్రమాలు నిర్వహించినప్పుడు దానిని పేపర్పై క్రమ పద్ధతిలో రాయగలగడం మొదలైన వాటి ద్వారా కూడా మనం మదింపు చేయవచ్చు సో ఇది కూడా ప్రాజెక్ట్ వర్క్ కిందకే వస్తుంది అలాగే చివరిగా లఘు పరీక్ష 20 మార్కులు సో మొత్తం 50 మార్కులు మనం ఈ విధంగా కేటాయించాలి.